తమ్ముడు పెళ్ళికొచ్చిన బంధువుల్లో కొంతమందిని చూస్తే నాకు ఎందుకు అనుమానంగా ఉంది. మనం అలర్ట్‌గా ఉంటాం బెటర్. నువ్వు ఇటేలో నేను ఇలా ఓకే. ఏదో కావాలన్నావు. కావాల్సింది మా అక్క నీకు, మీ అమ్మా నాన్న వద్దా అడిగినా మీరివ్వరుగా. ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను, కావాలా? అంతకంటే అదృష్టమా? నీకా అదృష్టం కావాలి అంటే నా దురదృష్టానికి కారణమైన సంతోష్ గాడి ప్రాణాలు కావాలి. ఇంకా అర్థం కాలేదా? అర్థం కానంత అమాయకురాలేం కాదులేరా, కిలాడీరా. దీని పేరెంట్స్ నా దగ్గరున్నారని తెలిసి సంతోష్ గాడితో కలిసి నా తమ్ముడి చావుకు కారణమయ్యింది, నన్ను చీరలో కూర్చోబెట్టింది. నాకేం తెలియదు. అదంతా మాకు అనవసరం. అన్నకు అన్యాయం చేసిన సంతోష్ గారు చావాలి. శంకర్ అంటే భయం, ఆ భయం మీ వల్లే తగ్గిపోయింది. ఆ సంతోష్ గాడు నా ఇంట్లోనే చేరి నాతోనే గేమ్స్ ఆడాడు. మీ అమ్మా నాన్నల ప్రాణం కావాలంటే నాకు ఆ సంతోష్ గాడి ప్రాణం కావాలి. తప్పు జరిగింది, సరిదిద్దుకునే అవకాశం నీకే ఇస్తున్నాం. ఆడిని నీ చేతులతోనే చంపాలి. ప్రేమలో ఉంది కదా, కష్టమే. నువ్వు చంపితే వాడి ప్రాణమే పోతుంది, నేను చంపాల్సి వస్తే ఈ ఇల్లే శ్మశానమైపోతుంది. ఎవరొచ్చు చెప్పింది చెయ్యి. త్వరగా ఎక్కడున్నావమ్మా? వస్తున్నాను ఆంటీ. శ్మశానం ఎలా అద్దరిందన్న ఛాన్స్ కొట్టేసావు. వచ్చేసా డార్లింగ్. పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ? అరే రే వాడంటే ఉన్న ప్రేమ నేనంటే ఉన్న భయాన్ని డామినేట్ చేస్తుంది కదూ. ప్రియుడి మీద ఎక్కువ ప్రేముందో మీ అమ్మా నాన్న మీద ఎక్కువ ప్రేముందో చూద్దాం. రే అంజీ, అనా అర్థమైంది చూడు. పోనా మరి నేను చెప్పినట్లు చేస్తావా? ఇంకా ఆలోచిస్తోందేంట్రా? అయితే శాంపుల్ వాళ్ళ నాన్నను చంపేమను. చెప్పినట్టే చేస్తాను. చెప్పింది చేస్తే మీ అమ్మా నాన్నలతో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. తెలుసుకో, ఆలోచించుకో. ప్రియుడా, పేరెంట్సా? తెలుసుకో. పాలు తీసుకొచ్చాను. నాకోసమా? మీకే. థ్యాంక్ యూ. సారీ 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 వల్లి, పొరపాటున జరిగింది. ఏమైంది సంతోష్? మళ్ళీ డ్రెస్ మీద పాలు పడ్డాను. అరే రే రామారా, మంచులు తాగండి, తాగండి, నెమ్మదిగా నెమ్మదిగా తాగండి.